ग्राम पंचायती कार्मिक समस्यलनु प्रभुत्वं परिष्करिंचालनी ग्राम पंचायती कार्मिक संघं जिल्ला अध्यक्षुलु माल्यल नर्सय्य अन्नारु। चंद्रति मंडलं बंडपल्ली ग्रामंलो शनिवारं आयन मात्लाडुतू चाली चालनी वेतनालतो ग्रामंलोनी ग्राम पंचायती कार्मिकुलु विधुलु निर्वर्तिस्तुन्नारनि अन्नारु। ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు 21,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు। సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీన సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమానికి కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు। గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద చర్చించుకోవడం జరిగింది। ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు గత 3 నెలల నుంచి కూడా రాకపోవడం చోచనీయం। అంటే గ్రామాలలో పచ్చదనం గాని పరిశుభ్రం గాని ఉంటుందంటే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారంటే కూడా ग्राम पंचायती पनचेस्तुन्नटुवंटि कार्मिकुलकु पुट्टकोट्टि ई 3 नेलल नुंचि कूडा वेतनालु अंदियकपोवडं चाला बाधाकरमैनटुवंटि विषयं। प्रभुत्वं गतंलो इच्चिनटुवंटि हामीलु कूडा इप्पटिवरकु कूडा आ हामीनि ई ओक्क हामीनि कूडा नेरवेर्चलेदु। प्रति ओक्क कार्मिकुनिकि कनीस वेतनं 21,000 इस्तानानि हामी इच्चारु। ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గౌరవ ముఖ్యమంత్రి వరియలు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు। ఆ మాటను నిలుపుకోవడంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అవి తీర్చాలి। అదే విధంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాలలో అన్ని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ముఖ్యంగా తెలియజేయ ఏమనగా రేపు ఎల్లుండి జరగబోయే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించే కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నడుస్తా ఉంది। ఆ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి ఉదయం ఎల్లుండి 9 గంటల వరకే అన్ని గ్రామాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి ఇట్టి ధర్నను గ్రామ పంచాయతీ కార్మికులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।